மகன்களும் மகளும் சரோஸ் கட்டி மட்டும் வேணாம் వెలుగులో మమ్మలను మేము సరిచేసుకుంటూ ఆ చీకటి బ్రతుకులను ప్రారంభిస్తూ ఎప్పటికప్పుడు నీ వాక్యం అనే వెలుగులోకి ప్రవేశించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకున్నాను ప్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థనని పాదశాలకి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తు గారు కొన్ని నామంలో ప్రార్థించి నేనుతో వేడుకుంటున్నాం అంటాడు. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున మనం మాట్లాడుకోవాల్సిన ప్రాముఖ్యమైన సందర్భం సోషల్ యాక్టివిటీస్ మీద క్రైస్తవులు ఎంత చురుగ్గా పాల్గొనాలో, సోషల్ యాక్టివిటీస్లో మన ధర్మాన్ని మనం నిర్వర్తించవలసిన బాధ్యత మనకు ఉంది. ధర్మానికి మించింది విశ్వాసం, ధర్మానికి మించింది నిరీక్షణ, ధర్మ కార్యములు అనేవి ఎప్పటికప్పుడు కొనసాగిస్తూ సోషల్ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొనాలని క్రైస్తవులకు పిలుపునిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఏదైనా మార్గదర్శనం చూపించేది బైబిల్ మాత్రమే. బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలను మనం ఆలోచించుకున్నప్పుడు సోషల్ యాక్టివిటీస్ అనేసరికి ధర్మ కార్యములు, ధర్మం భార్య భర్తకు లోబడ్డ ధర్మం, భర్త భార్యను పోషించడం అనేది ధర్మం. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు అతని ఆకలి తీర్చడం అనేది మానవ ధర్మం. ఒక వ్యక్తి దాహంతో ఉన్నప్పుడు అతనికి దాహం ఇవ్వడం అనేది మానవ ధర్మం. ఒక వ్యక్తి వస్త్రాలు లేనప్పుడు అతనికి వస్త్రాలు ఇవ్వడం అనేది మనిషి యొక్క ధర్మం. మానవ ధర్మాన్ని నిర్వర్తిస్తూ దేవుని విశ్వాసములోనికి మనం ప్రవేశించవలసిన క్రైస్తవులు. అందుకని ఈ మధ్యకాలంలో చాలామంది సహోదరులు భోజనాలు ఖర్చు పెట్టడం, కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసుకుని ఆహారం లేని వారికి ఆహారాన్ని ఖర్చు పెట్టడం, ఏదైనా ఫంక్షన్లో ఆహారం మిగిలిపోతే ఆ మిగిలిపోయిన ఆహారాన్ని నేలపాటు చేయకుండా వాటిని పొట్లాలు కట్టి చక్కగా కొంతమంది అనాథులకు వాటిని పచ్చి పెట్టడం అనేది కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీడల మానవ ధర్మాన్ని మనం నిర్వర్తించవలసిన బాధ్యత మనకుంది. ఒక రోగి ఉన్నప్పుడు ఆ రోగికి మనం పరిచర్య చేయడం కూడా మన ధర్మం. దేవుడు ఆ విధంగా పరిచర్య చేయమని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయిస్తే దాని యొక్క అర్థాన్నే మార్చేసింది కొంతమంది అబద్ధ బోధకుల సందర్భం. వాక్యం చెప్పింది ఒకటి, వాళ్ళు వినియోగించుకునే పద్ధతి ఒకటి. దీన్ని ఇప్పుడు వివరిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా అని చెప్పారు. రోగి అయి ఉన్నాడా అనేసరికి సంఘము అనేసరికి ముందు చెప్పాను, కొన్ని కుటుంబాల సముదాయమే సంఘం. కుటుంబాలు కుటుంబాలు కుటుంబాలు, అందుకనే సంఘానికి కుటుంబ సమేతంగా రావాలనేది నా విన్నపం. భార్య భర్త పిల్లలు బంధువులతో సహా
సంఘములో ఉండడం అనేది మన విధి. ఈ సంఘంలో నీలో ఎవరు లేడు, రోగి ఉన్నాడా, రోగి ఉన్నాడా, అతను ఎవరిని పిలిపించమని సంఘం చెబుతుంది, ఎవరిని పిలిపించమని యాకోబు గారు మాట్లాడుతున్నారు. అతడు సంఘము పెద్దలను పిలిపించవలెను, ఎవరిని పిలిపించాలి, సంఘము పెద్దలను పిలిపించాలా, సంఘ సేవకులు పిలిపించాలా, చెప్పాలి. సంఘ పెద్దలను పిలిపింపవలెను. మరి ఈ సంఘ పెద్దలు ఏం చేయాలి, సంఘ పెద్దలు ఏం చేయాలి, సంఘ పెద్దలు ఏం చేయాలి చెబుతున్నట్లు, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి, అతనికి నూనె రాసి అన్నాడు. ఆ ప్రభు నామమున నూనె రాసి అన్నాడు. నూనె ఎక్కడ రాయాలి, నూనె ఎక్కడ రాయాలి, ఎక్కడ రోగం ఉంటే అక్కడ రాయాలా, ఎక్కడ రోగం ఉంటే అక్కడ సిలివేయాలా, నూతో రాయాలా సిలివేయాలా, మరి సిలివేయించుకుంటారా, మీరు తలపోటు అంటే తల మీద సిలువ, నడు నేపు అంటే నడు మీద సిలువ, ఇది సిలువ ఆగేస్తున్నారా నెప్పి చేస్తున్నారా, నూనె ఎందుకు రాయాలి, జ్వరం ఎక్కువ ఉందనుకోండి, ఉదాహరణకి జ్వరం ఎక్కువ ఉంటే తల్లి ఏం చేస్తుందంటే ఒళ్ళంతా నూనె రాస్తుంది, ఆర్తకపూరం వేసి ఆర్తకపూరం ద్వారా నూనె రాస్తుంది. ఎందుకంటే నూనెలో ఔషధ గుణం ఉంటుంది, నూనె వేడిని తగ్గిస్తుంది, నూనె మనిషిని చల్లపరుస్తుంది. అందుకని బైబిల్లో మరో సందర్భం అక్కడ ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకున్నాము, నీ తెల్లకు నూనె తక్కువ చెయ్యకము అంటాడు. నూనె అనేది ఔషధ గుణం ఉన్నది, అతను అది వైద్యానికి సంబంధించినటువంటి గుణం ఉంది దానికి నూనె. అంటే ఒక తల్లి జ్వరం వస్తే ఎలాగైతే బిడ్డకు నూనె రాస్తుందో, సంఘ పెద్దలు కూడా, సంఘ పెద్దలు కూడా ఏం చేయాలి అంటే పరిచర్య చెయ్యాలి, పరిచర్య చెయ్యాలి అని చెప్పడానికి ప్రభునామమున నూనె రాసి అన్నాడు. ప్రభునామమున నూనె రాయమన్నాడా, నూనెకి ప్రార్థన చేయమన్నాడా, నూనెకి ప్రార్థన చేయమన్నాడా, నూనె ఎందుకు రాయాలి అంటే ఔషధ గుణం ఉంది కనుక, ఔషధ గుణం ఉన్నటువంటి ఆ నూనె అంటే పరిచర్య చెయ్యండి అన్నాడు. ఆ పరిచర్య చేసి, పరిచర్య చేసి ఏం చేయాలి, పరిచర్య చేసి ఏం చేయాలి, పరిచర్య చేసి ఏం చేయాలి, సంఘ పెద్దలు పిలిపింపబడిన వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యవలను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని అంటే పరిచర్య చేసి నూనె రాయండి, నూనె రాసిన తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన, అతను బాగుపడాలి, అతను బాగుపడాలి, నీ మనస్సులో పూర్తిగా ఏర్కోనుకుంటానంటే అతను బాగుపడాలి, అతను బాగుండాలి, అతను రోగగ్రస్తులే మంచాన పడకూడదు, అతను బాగుండాలి. అతను బాగోవడం వలన 10 మందికి ఉపయోగకరంగా ఉంటాడని ఆ మనిషి కోసం ప్రార్థన చేయమన్నాడు. అతను బాగుండాలని ఎవరు కోరుకుండాలి, సాధారణంగా ఎవరు బాగుండాలని కోరుకుంటాం, మంచివాడు బాగుండాలని కోరుకుంటామా, చెడ్డవాడు బాగుండాలని కోరుకుంటామా చెప్పండి. రౌడీ ఉన్నాడు, వీధిలో వాళ్ళని కొడుతున్నాడు, ఇంట్లో వాళ్ళని కొడుతున్నాడు. ఆ రౌడీ ఇంటికి వచ్చేసరికి అతనికి బలశాలి కనుక అందరూ అతనికి భయపడతారు కనుక భార్య కూడా పారిపోతుందంట, పిల్లలు కూడా పారిపోతున్నారు, అందరూ పారిపోతున్నారు అతను చేసి అనుకోకుండా అతనికి పక్షవాయువు వచ్చింది,
ఈ పక్షవాయువు రావడం వల్ల మంచం మీద కోలుకున్నాడు. అతను ఆరోగ్యం ఉన్నంతసేపు కూడా అందరూ హింసించాడు, నరకయాత్ర పెట్టాడు, చాలా బాధ పెట్టాడు. అటువంటి వాడు బాగుండాలని మీరు కోరుకుంటారా? చెప్పండి, అటువంటి వాడు బాగుండాలని మీరు కోరుకుంటారా? కోరుకోరు. అటువంటి వాడు బాగుపడాలని కోరుకుంటారా? వాడు బాగుపడతా ఏం చేస్తాడు? మళ్ళా కనపడుకుంటాడు, అందరినీ బెదిరిస్తాడు, అందరినీ భయపడతాడు, అందరినీ హింసిస్తాడు, ఇంట్లో చాలా నరకవేదన పెడతాడు, భార్యకు కుదురుగా ఉండేడు, పిల్లలకు కుదురుగా ఉండేడు. సాధారణంగా ఎలాంటి వారు బాగుపడాలని ఎవరు ఇష్టపడరు, ఎవరు కూడా కోరుకోరు. కాకపోతే ఎవరు బాగుపడాలని కోరుకుంటారు అంటే, ఎవరు బాగుగా ఉండాలని కోరుకుంటారు అంటే, నలుగురుకు మంచి చేసిన వాళ్ళు బాగుంటారని కోరుకుంటారు. నలుగురు మంచిని చూసిన వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. నలుగురికి ఉపయోగకరమైన వ్యక్తి బాగుండాలని కోరుకుంటారు. ఈ వ్యక్తి ఉంటే మాకు మంచిది అని అతని బాగుగురు కోరుకుంటాడు. అది ఆ మనిషి యొక్క తాత్పర్యం. అలాంటి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను ఇప్పుడు. అలాంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు. నలుగురు మనం బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తున్నప్పుడు సమాజంలో ఉన్నవారు ఆటోమేటిక్ జీతం ఉండాలండి, ఇతను బాగుండాలండి, ఇతను బాగుంటే అనేది జీవితంలో నిలబెడతాడండి, ఇతను బాగుంటే అనేది జీవితాలకు మేలుకొలుపు జరుగుతుందండి అని ఆ వ్యక్తి ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకున్న వ్యక్తిని దేవుడు కూడా సహకరిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని చూపిస్తాను ఇప్పుడు. మత్తయిగారు రాసినటువంటి సువార్త, మత్తయిగారు రాసినటువంటి సువార్త తీశారా 9వ అధ్యాయము, మత్తయిగారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. తర్వాత ఆయన ధోని ఎన్ని సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపక, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది. పక్షవాయువుగా మంచం పట్టిన ఒకరిని, పక్షవాయువుతో మంచం పట్టిన ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చాను. మా మత్తయ్య గారు చాలా సింపుల్ గా రాశారండి విషయాన్ని. పక్షవాయువు అంటే మీకు బాగా తెలుసు, పారాసిస్టో. బీపీ ఎక్కువైపోయింది అనుకోండి, బీపీ ఓవర్ అయిపోయింది అనుకోండి, సపోజ్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. అసలు మొట్టమొదట బీపీ అవ్వకొచ్చింది చెప్పమంటారు? మనుషుల్లో మొట్టమొదట బీపీ పేషెంట్ ఎవరో చెప్పగలరా మీరు? మొట్టమొదట మనుషుల్లో బీపీ పేషెంట్ ఎవరో తెలుసా? ఫస్ట్ బీపీ పేషెంట్ అతనే. కయ్యం అండి, కోపమేలా అన్నాడు. భావోద్వేగాలలో కోపం అనేది, ఈ కోపము అనేది బీపీకి నిదర్శనం. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్తో ఏమవుతుంది అంటే ఈ ప్రాణం తొందర పెడుతూ ఉంటా ఉంటుంది, ప్రాణం తొందర పెడతా ఉంటుంది. దాన్నే బ్లడ్ ప్రెషర్ అన్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటే వచ్చేటువంటి ప్రమాదమే బీపీ అంటే. ఈ బీపీ వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అంటే, ముందు హార్ట్ కొడతారు, ముందు గుండె కొడతది. గుండె కొట్టిన తర్వాత వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. లేదు అనుకుంటే కంటి నరాలకు కొడుతుంది, సూక్ష్మమైనటువంటి కంటి నరాలకు కొడుతుంది. లేదు అంటే మెదడులో ఒక స్లాట్ ఖండం అయిపోతుంది. ఎప్పుడైతే మెదడులో ఒక స్లాట్ ఖండం అయిపోయిందో వెంటనే కుడి చెయ్యి ఎడకాలు, లేదా ఎడం చెయ్యి కుడికాలు, నోరు మాట్లాడలేడు, ఇక మంచం మీదే అనగా
అతని జీవితం మొత్తం సాగుతుంటది. దీన్ని పారాసిస్ చూపు అంటారు. నోరు కూడా మోస్తూ రాదు, మాట్లాడాలనుకుంటాడు, నడవాలనుకుంటాడు, ఏదైనా పని చేయాలనుకుంటాడు, ఏ పని చేయలేక మంచానికి అతుక్కుపోయి ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాడట. బాగా మీరు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు అనే పదాన్ని మత్తయి రాశారు. ఇక మార్కు గారు రాసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 2:1 మార్కు గారు రాసినటువంటి సువార్త 2:1 కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్ణహోమంలోనికి వచ్చాను. ఆయన ఎంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేక జనులు కూడి ఉండి కనుక యేసుక్రీస్తు ఇంట్లో ఉన్నాడట. కపర్ణహోమానికి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలను తిరిగాడు. అనేక ప్రాంతాలకు తిరిగిన తర్వాత తన స్వదేశమైన ప్రాంతాలకు వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వారి రోగాలు కుదుర్చుకోవడానికి చాలా జనం వచ్చేసారండి. వండర్ఫుల్ సెలబ్రిటీ ఏమంటే సినిమా యాక్టర్లు కాదు, యేసుప్రభు. యేసుప్రభుకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఎవరికి లేదు. ఎందుకంటే అంత గొప్ప సెలబ్రిటీ ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఒకడే. ప్రపంచానికి ఆ రోజు ఆయన చూడటానికి, ఆయన చూడటానికి, ఆయన చేత స్వస్థమంతం చేయించుకోవడానికి, ఆయన చేత అద్భుతాలు చూడడానికి, బోధ చేయడానికి, ఆయన బోధ వినడానికి చాలా మంది జనం వచ్చారు. విపరీతమైన జనం వచ్చేసారు. ఇంట్లో చూడలేదు, కొన్ని ఇంట్లో చూడలేదంటే వారికిగా కూడా చూడలేదు. అంత కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితులలో మనుషులు వెళ్ళడానికే పరిస్థితి బాగోలేని సమయంలో మనుషులే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేరు. అందుకే క్రీస్తుపోయినటువంటి పరిస్థితులలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని చూపిస్తారు. పని స్థలము లేకపోయిన వారికి ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి నలుగురు చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చాడు. చాలా జాగ్రత్తగా నాకు తెలియని దేవుని పిల్లలారా, కొందరు జనులు, కొంతమంది జనులు ఏం చేశారు అంటే పక్షవాయువు గలవాన్ని నలుగురు చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చేది అని ఉందండి. ఇప్పుడు ఆయన వద్దకు తీసుకుని వచ్చినప్పుడు అసలు మనిషి వెళ్ళడానికే కాని లేదట. యేసుక్రీస్తు దగ్గరికి ఒక మనిషి వెళ్ళడానికే కాని లేదు. ఇప్పుడు నలుగురు మోస్తున్నటువంటి ఆ మనిషిని యేసుక్రీస్తు దగ్గరికి చేర్చగలరా? అర్థమవుతుందా మీకు? సాధారణ మనిషి వెళ్ళడానికి చోటు లేదు అక్కడ. నలుగురు మోసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ నలుగురికి దారి ఇవ్వాలి. ఈ నలుగురికి ఏమవ్వాలి? ఇప్పుడు దారి ఇవ్వాలి. ఈ నలుగురు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. కొన్ని యేసుక్రీస్తు వరకు వెళ్ళాడు అనుకోండి, ఉదాహరణకి ఆ గర్భ దాటి లోపలికి వెళ్ళాలి. అది సాధ్యమైన పని కాదు. ఒకప్పుడు ఆసుపత్రికి వెళ్తూ ఉంటాం, మీకు తెలుసు. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నర్సు వచ్చి చీటీలు ఇస్తూ ఉంటారు. 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్, 4వ నెంబర్ అని 100 నెంబర్లు ఇస్తారు. 100వ నెంబర్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. మధ్యలో ఎవరైనా వచ్చి సపోజ్ ఉదాహరణకి మధ్యలో దూరిపోయారనుకో, మీరు ఊరుకుంటారా? పొద్దు మించిగా ఏం చేస్తున్నాం? మధ్యలో వచ్చేసి దూరిపోతాం అనుకో, బుద్ధి లేదా వెనకేమో అంటారా? అంటాం. అప్పుడేం వచ్చారు? పక్షవాయువు గలవాడిని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత జనాలు కిక్కురుసిపోయారు. అయ్యా కొంచెం చూడటం అంటే యేసు ప్రభు దగ్గరికి ఏదైనా తీసుకెళ్దాం అన్నారు అనుకోండి, సపోజ్ ఇవ్వరు మీకు ఎంత ముందు మేము అందుకొచ్చాం, మేము దానికి వచ్చాము, వాళ్ళకి వెంటనే వచ్చి పెట్టి అంటారంటారా?
ఇప్పుడు ఎనకాతు ఉండిపోయారు వీళ్ళు. యేసుప్రభుడు చేరుకోలేని పరిస్థితి, యేసుప్రభుడు చేరుకోలేని పరిస్థితుల్లో నలుగురు మోస్తూ వస్తున్నారు. వాళ్ళు ఒక గొప్ప సాహసం చేశారు అక్కడ, చాలా గొప్ప సాహసం చేశారు. ఏంటనుకుంటున్నారు అక్కడ చేసిన సాహసం? మీరు ఆ సాహసమే చూశారు. ఇతడు బ్రతకాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు అక్కడ. అది పక్షవాయువు కలవాడే, మంచం మీద పడున్నాడు. కానీ ఇతను బ్రతకాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇతను బాగుండాలి. ఇతను బాగుంటే మా జీవితాలు బాగుంటాయి. ఇతను బాగుంటే మాకు కొంచెం అన్నం దొరుకుతుంది. ఇతను బాగుంటే మాకు వస్త్రాలు దొరుకుతాయి. ఇతను చాలా ధర్మ కార్యాలు చేసిన వాడు. ఇలాంటి వాడు మంచం మీద ఉండడం మంచిది కాదని యేసు ప్రభు దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇతనే అతను బాగులు కోరుకుంటున్నారు కనుక గొప్ప సాహసం చేశారు వాళ్ళు. అక్కడ ఒక గొప్ప సాహసం చేశారు. అసలు యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, సపోజ్ పైన స్లాబ్ పత్రం కొడిసారు అనుకోండి, సపోజ్ యేసు ప్రభు దగ్గర రావడానికే మీరు ఊరుకుంటారు చెప్పండి, లేకపోతే పెంకిటిల్లు అనుకోండి, పెంకిలు అన్ని పెంచారు అనుకుంటారు. అక్కడ యావయ్యా యేసు ప్రభు దగ్గర రావడం పెంకిలు అన్ని పెరిగినట్లయ్యాను అంటారు. కానీ యేసు ప్రభు దగ్గరికి మంచము మీద ఉన్న వారిని పరుపుతో దింపడానికి అక్కడ జరిగిన సాహసం ఏంటో చూడండి. అక్కడ జరిగిన సాహసమే చూశారు కానీ అక్కడ బాగుండాలని వాళ్ళు చేసిన సాహసాన్ని మాత్రం మీరు చూడలేకపోయింది. మనం బాగుండాలని 10 మంది కోరుకోవాలి. అతను ఉండాలండి, అతను బాగుండాలండి, అతని జీవితం బాగుండాలండి. అతను బాగుంటే మా జీవితాలన్నీ బాగుంటాయి అనేటువంటి దృక్పథంతో ఉన్నారు. ఇతను పక్షవాయువు గలవాడు, సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొన్నవాడు కనుక ఇతను ఎప్పుడైతే మంచం పట్టాడో సోషల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆగిపోయింది. ఇతను బాగుండాలి, బాగుంటే మా జీవితాలు బాగుంటాయి. ఇతను మంచం పట్టడం వలన మా జీవితాలు దుర్భరం అయిపోయినాయి కనుక ఇతను బాగుండాలని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారు, దేవుడి దగ్గరకు తీసుకొస్తున్నారు. వాళ్ళ సాహసం చూడండి ఒకసారి, వాళ్ళ సాహసం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఇద్దరు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి ఆయన ఉన్న చోటుకు పైగా ఏమి పిలిచారట, ఇంటి కప్పు ఇప్పేశారట. సాహసం చేశారా? పింకులన్నీ ఇప్పేశారు. పింకులన్నీ ఇప్పేసిన తర్వాత ఆ పరుపు తెచ్చడానికి చాలా జాగ్రత్తగా సొంతం చేశారు. ఏమంటే ఆ మనిషిని పరుపుతో దింపాలా, మామూలుగా దింపలో దింపకూడదా? ప్రభు దగ్గరికి పరుపుతోనే ఎందుకు దింపాలి? చాలా విలువైన మనిషి తన. అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు స్ట్రెచ్చర్ని తీసుకురమ్మంటాం. స్ట్రెచ్చర్ తీసుకొచ్చిన తర్వాత మనిషిని తీసి కలపడేస్తారనుకో, జాగ్రత్త. విలువైన మనిషి, మంచి మనిషి. అది చెయ్యి పక్క తీసినప్పుడు చాలా భద్రంగా తీసుకెళ్ళి స్ట్రెచ్చర్ మీద వేస్తాం. మంచి గుడ్డ ఏమైపోయినా లేకపోతే మంచి పరిస్థితి అయిపోయినా ఏదైపోయినా దెబ్బలాడతాం మనం. పరుపుతోనే దింపారు అనేసరికి అతను విలువ తెలుస్తుంది అక్కడ మనకి. అర్థమవుతుందా? ఓ సాహసం చేశారు, అతను విలువైన మనిషి అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆ మనిషిని ఏం చేస్తున్నారంటే చాలా భద్రంగా దింపుతున్నారు. చూసారు భద్రంగా దింపుతున్నప్పుడు ఏమైందో చూడండి. 5వ వచనం, ఇంటి కప్పు విప్పి సద్దు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. పరిశుద్ధాత్మ దేవుడు చూసారు, పరుపుతోనే దింపిరి. అంటే నలుగురు కూడా బాగుపడాలని కోరుకుంటున్నారు, నలుగురు బాగుపడాలని కోరుకుంటున్నారు. చాలా భద్రంగా చూసుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అంటే ఒక పక్షవాయువు గలవాడు తన పనులే తను చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాకెందుకు లేనిపోతారు పక్కకే? మాకెందుకు ఎదురు వాళ్ళు ఏ ప్రయోజనం లేదని చూసుకుంటారు స్వార్థపరులు. కానీ
ఇతన్ని చాలా భద్రంగా చూసుకుంటున్నారంటే ఇతని జీవితం మంచి జీవితం. అర్థమైందా? అతను చాలా మందికి హెల్ప్ చేసి ఉండొచ్చు, చాలా మందికి సహకరించి ఉండొచ్చు, చాలా మంది బతుకులు బాగు చేసి ఉండొచ్చు. ఇలాంటి వాటికి మనం సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మంచిగా సేవ చేస్తున్నారు అతనికి. అలా సేవ చేస్తున్నటువంటి వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పరుపుతోనే దింపిరి. దింపిన తర్వాత యేసు వారి విశ్వాసమును చూచి. అద్భుతమండి బైబిల్. యేసు ఎవరి విశ్వాసాన్ని చూశాడు? ఎవరి విశ్వాసాన్ని చూశాడు? పక్షవాయువు గల వారి విశ్వాసం చూశాడా? దింపిన వారి విశ్వాసం చూశారా? దింపిన వారి విశ్వాసాన్ని చూశాడు. అంటే ఇంత సాహసించి ఇంతగా ఇతను బ్రతకాలని కోరుకుంటున్నటువంటి ఇతను వీళ్ళు ఒకవేళ కప్పు విప్పేస్తే తిట్టేది ఎవరిని? పక్షవాయువు గలవాన్ని తిడతారా లేకపోతే విప్పిన వారిని తిడతారా? విప్పిన వారిని తిడతారు కదా. అని తిట్టినా పర్వాలేదు ఇతను మాత్రం బాగుపడాలి, మేమేమైపోయినా పర్వాలేదు ఇతను మాత్రం బాగుపడాలి, మేమేమైపోయినా మాకు అనవసరం ఇతను మాత్రం బాగుండాలి అనేటువంటి విశ్వాసం ఉంది చూడు, మంచితనం ఉంది చూడు. ఈ మంచితనముతోడు యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అన్నటువంటి విశ్వాసం ఉంది చూడు. ఈ రెండు ఏకంగా రావడం వలన యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళ విశ్వాసమును చూచి. వాళ్ళ విశ్వాసమును చూచి ఇది వచ్చును, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పక్షవాయువు గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కుమారుడా ఈ మాటనండి మాకు కావాలి. కుమారుడా ప్రభు నోట వచ్చిన మాట. అక్రమములు చేయువారులారా ఈ మాట మన చూళ్ళు వినబడకూడదు. కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నది. అతడు స్వస్థపరిచాడు యేసుక్రీస్తు. అతను బాగుడు కోరుకున్నాను కనుక ప్రభు కూడా స్వస్థపరిచాడు. అందుకే నేను అంటున్నాను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అన్నట్లుగా సంఘమంతా కూడా ఇతను ఉండాలి, సంఘమంతా కూడా ఇతను బాగుండాలి, సంఘమంతా ఇతడు పది కాలాల పాటు చల్లగా ఉండాలని మేము కోరుకోవాలి అంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. హెల్ప్ చేసేవాళ్ళ ఉండాలి వాడు. ఈ సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనే వాళ్ళ ఉండాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళాలి. మరొక తల్లిని జీవిస్తున్నప్పుడు మీకు ఒక క్రైస్తవులుగా ఆ తల్లికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి కదా, జాగ్రత్తగా చూడండి. ఆ తల్లికి ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయో లేదు, ఆ తల్లికి ఉన్నటువంటి సోషల్ యాక్టివిటీస్ లో మనం కూడా అలా పాల్గొంటున్నామో లేదు. ఆమె చనిపోయినా సరే ఆమెను గురించి మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానాన్ని చూస్తే ఆశ్చర్యపోతాను. అపోస్తులు గారి మృతులు వచ్చాము, అపోస్తులు గారి మృతులు 9 వచ్చాము తీశారా, 9 అధ్యాయము 36 వచ్చిన మరియు యుప్పేలో తబితా ఒక శిష్యురాలు ఉండేను. ఆ పేరేం పేరు? తబిత. వినే ఉంటారు కదండి మీరు అందరూ కూడా. ఆమె కోసం విన్నారు, ఆమెలో ఉండాలని మాత్రం అనుకోలేదు. విన్నారా? విన్నారండి, ఆమె కోసం విన్నారండి. మంచిదండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆమె భాషాంతరమున దోర్కాని పేరు, దోర్క అనగా లేడీ అని అర్థం. ఆమె సత్క్రియలను, ఏ క్రియలు? సత్తనగా అమ్మో స్వతంత్ర క్రైస్తవ సంఘం
వాక్యానికి పెట్టింది పేరు స్వతంత్ర క్రైస్తవ సంఘం. మంచి వాక్యం షార్ప్గా ఉండాలి వాళ్ళు, ఆ పేరు తప్పించాలని నా ఉద్దేశం. సత్త అనగా సమాజంలో ఉన్నవాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకండి ఇంకొకసారి. సత్త అనగా సత్యము, సత్యము అనగా వాక్యము. యోహాను సువార్త 17:17 యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు చెప్పండి, సత్త అనగా వాక్యము, వాక్య సంబంధమైన క్రియలు. దేవుడు ఏదో చెప్తే ఆ క్రియలే చేసింది. అందుకనే సత్క్రియలు అన్నారు దాన్ని. రైట్, సత్క్రియలు ఎందు ధర్మకార్యములను, ధర్మకార్యము బహుగా చేసి ఉండెను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ధర్మకార్యములు ఏం చేసిందట? సత్క్రియలు చేసింది, ధర్మకార్యములు చేసింది. సత్క్రియలు అవసరం, ధర్మకార్యములు అవసరం. ఈ రెండు ఎందుకు చూపిస్తున్నారంటే, దొరక జీవితంలో సత్క్రియలు చేసింది, ధర్మకార్యములు చేసింది. ధర్మకార్యములు అంటే ఎంత చెప్పాను నేను, ఏంటి? ఆహారం లేని వాడికి ఆహారం పెట్టడం, వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవ్వడం, వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవ్వడం, దాహం వేసిన వాడికి నీళ్ళు ఇవ్వడం. అంతేనా? ఎవరైనా ఆసుపత్రిలో ఉంటే బాధ్యతగా మనం వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కావలసినటువంటి వసతులను కూడా మనం అందుబాటు చేసి వాళ్ళను బాగుండాలని మనం ప్రార్థన చేస్తాం చూడు, దానిని ధర్మకార్యములు అంటారు. కొన్ని సోషల్ యాక్టివిటీస్లో మీరు కూడా పాల్గొనాలని కొన్ని మీకు తెలియపరచడం జరిగింది. వాటిని నిజంగా మీరు గైకొండుచున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఎవరి గృహంలోనైనా బొంబాటున్న ఎవరైనా మరణించారనుకోండి, మరణించినప్పుడు ఆ కుటుంబం ఒక మనిషిని కోల్పోయింది కనుక వాళ్ళతో ఉన్న అనుబంధాలను గమ్మును మర్చిపోలేరు కనుక ఆ రోజంతా పుట్టుడు దుఃఖంలో ఉంటారు. వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారండి, చాలా బాధలో ఉంటారు ప్రియమైన వాళ్ళు. వాళ్ళు ఈ బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి మరింత బాధ కలిగించేటట్లుగా మనం వారికి భారం అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. అర్థమైందా మీకు? రాజమండ్రి ప్రాంతంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఒక కుటుంబం అప్పులపాలు అయిపోయింది, చాలా బాధలో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. ఆఖరికి వాళ్ళ బోజు వండుకోవడానికి కూడా పరిస్థితులు బాగలేవు. ఒకప్పుడు బాగా బతుకు వాళ్ళే, కానీ భోజనం వండుకోవడానికి కూడా పరిస్థితులు బాగోలేని సమయంలో ఒక ఆయన చనిపోయాడండి. చనిపోయిన తర్వాత రాజమండ్రి ప్రాంతంలో సమాధి చేయడానికి సమాధ స్థలం కావాలంటే 30,000 కట్టాలంట. ఎంత? ఎంత కట్టాలి? 30,000 కట్టాలి. అదంతా కాంట్రాక్ట్ అట, స్థలానికి, గుడికి, పెట్టికి, పువ్వులకి, టోటల్గా మొత్తం కాంట్రాక్ట్ అనమాట. ఒక పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చి మొత్తం డబ్బు అంతా చెప్పేసాడు. చెప్పేసిన తర్వాత ఇది ఇచ్చేదమ్మా అని చెప్పారండి. నేను తినడానికే భోజనం లేని కదా జీవితంలో 30,000 ఇవ్వకుండా చెప్పాను, 30,000 ఇవ్వకుండా. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పట్టిందండి. చిక్కు అంటే ఈ చచ్చిపోయిన మనిషి, ఈ చచ్చిపోయిన మనిషి మరొక ఆయన ఇచ్చినట్టు బాప్తీసం అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఎంత సంఘం ఆయన ఇవ్వలేదంటే ఇంకొక ఆయన ఇచ్చేదాన్ని బాప్తీసం. ఆ పాస్టర్ గారు వచ్చేసాడు, ఈ పాస్టర్ గారు వచ్చేసారు, ఆ పాస్టర్ ఈ పాస్టర్ వస్తారు, ఇద్దరు వచ్చేసారు. శవం నాదంటే నాదని కొట్టు చేస్తున్నారు. ఎదురది శవం నాది, నేనే సమా చేయాలంటాడు. అబ్బాయి నాది శవం అన్నాడు. ఇక్కడ గొడవ ముదిరిపోయిందండి.
గొడవ ముదిరిపోయిన తర్వాత యారా నువ్వు 30 ఏళ్ళు తీసుకుంటున్నా 5 ఏళ్ళు ఒక్కేతన్నా నువ్వు అని అడిగిన. మరి ఎంతో మంచి ఎందుకు చేసావు? ఇంకా నొక్కులన్నీ బయటపడేసరికి అసలు విషయం బయటకు వస్తుంది. ఎవరి శవం పట్టుకొని భోజనం పెట్టాలి, చనిపోయడం బాధ పుట్టారు. ఆ బాధ ఇంకా మంగుకోలేదు. పెట్టుకు పెట్టికి డబ్బులు ఎక్కడి నుండి తేవాలి, దాన్ని ఎక్కడి నుండి డబ్బులు తేవాలి, దీనికి ఎక్కడి నుండి డబ్బులు తేవాలి, అదో బాధ. అదైపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బాధ, మళ్ళీ ఊరంతా భోజనం పెట్టాలి. పెట్టకపోతే ఒప్పుకోదు సమాజం. నేను ఇప్పుడు అంటాను, బతుకున్నవాడు బతుకున్నవాడు ఇప్పుడు అన్నం పెట్టడం కానీ చచ్చిపోయిన తర్వాత ఊరందరికి తీసుకొచ్చి భోజనం పెడతారు. అందులో మాకు చెప్పాను, చనిపోయిన తర్వాత వాళ్ళ విషయంలో మనం భారం కాకూడదు. చనిపోయిన వాళ్ళ కుటుంబానికి మీరే భోజనం పెట్టండి, మీరే భోజనం పెట్టండి. ఆ రోజు వెళ్ళండి, ఓదార్చండి, వాళ్ళని కన్నీరు తుడండి. కన్నీరు తుడిచిన తర్వాత వాళ్ళని ఓదార్చండి, ఓదార్చిన తర్వాత మీరే భోజనం పెట్టండి. సమాధి కార్యక్రమాల విషయంలో కూడా మీరే చొరవ చేసుకోండి, మీరే చేయండి. సంఘము మాకుంది, సంఘము మాకుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని రప్పించండి, ధైర్యాన్ని రప్పించండి. సమాధి ఎలా చేసినా అతడు వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ శవం అనేది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది, శవం అనేది మట్టిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ తను ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానానికి వెళ్ళిపోయింది. కానీ చనిపోయిన కుటుంబం పుట్టుడు దుఃఖంలో ఉంది కనుక వాళ్ళు ఓదార్చండి. అది సోషల్ యాక్టివిటీస్ అని చెప్పాను, నిజంగా జరిగిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. అలాంటి కార్యక్రమాల్లో ముందుకు చాలా ఆనందిస్తున్నాను. అలాంటి కార్యక్రమాల్లో ముందుకు ఆ సంఘం ఉండాలని కోరుకుంటారు అనేది మంది ఇది తెలుసుకోండి. ముందు సంఘం ఉండాలండి. ఆ సంఘం ఏం తప్పు చేసిందండి? సోషల్ యాక్టివిటీస్లో ఎంత బాగా పాల్గొంటుందండి? ఎవరి మీద భారం అవుతలేదండి సంఘం? ఈ విధమైనటువంటి దృక్పథం మనకు రావాలని ముందు నేను చెవిపరుస్తున్నాను. ఈమె ఏం చేస్తుంది? అనేకమైన ధర్మ కార్యములలో ఏం చేస్తుంది? ఇవి బహుగా ధర్మము చేయొచ్చు అని ఉందండి. బహుగా ధర్మము చేయొచ్చు అని ఉందండి. ఏమండి? ఈవిని యుప్పేలో సంఘముడు సభ్యురాలు బాధ వినాలి మీరు. యుప్పేలో సంఘం ఉంది, ఆ సంఘంలో సభ్యురాలి. ఈ సభ్యురాలైనటువంటి ఈవిని ఏం చేసింది అంటే సంఘానికి భారంగా ఉండకుండా ఈమె ధర్మ కార్యములు చేస్తుందండి. అలా సంఘానికి భారంగా లేకుండా ఎవరైనా ధర్మ కార్యాలు చేయడానికి ముందుకు వస్తారా? నేను చేస్తానండి. అది ముందుకు వస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇక్కడ చేయబెట్టండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక తీశారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము పదహారవచనాన్ని చూడండి ఒకసారి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంతనైనను విధవరాండ్రుండిని ఎడల సంఘము నిజముగా నాదులైన విధవరాండ్రులకు సహాయము చేయుటకై దాని మీద దేని మీద సంఘము మీద భారము లేకుండా ఆమెయే వారికి సహాయము చేయవలెను. ఇక్కడ బాగా వినాలి. సోషల్ యాక్టివిటీస్లో వస్త్రాలు లేని వారికి వస్త్రాలు పంచి పెడతామని చెప్పి మనం ఏ క్రిస్మస్కో లేకపోతే జనవరి పోస్ట్కో సంఘంలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఏం చేస్తాము? చీరలు పంచి పెడతా ఉంటాం. తెలుసు మీకు విషయం. చీరలు పంచి పెడుతున్నప్పుడు ఈ చీరలు అనేవి ఉన్న వాళ్ళకే మళ్ళీ చీర తీసుకుంటూ ఉంటారంట. వాళ్ళకి ఉంటుంది ఈ చీర మీద ఆధారపడి ఉండదు. బీరువాల నుంచి మించి 20-30 చీరలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అలా ఉన్నప్పటికే
చీర తీసుకుంటది. ఆ మనసులో అనుకోదు నాకు ఇన్ని ఉన్నాయి కదా. నిజంగా అనాథలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, నిజంగా చీరలు కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా భోజనం లేని వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఇవి ఉన్నాయి కదా, అసలు ఇవి కూడా లేని వాళ్ళు ఎవరో చూద్దాం మనం, అవి కూడా లేని అనాథలు ఎవరో చూద్దాం మనం, వాళ్ళెవరో పరిశీలిద్దామని నిజంగా ఆ చీర తీసుకున్న ఆవిడి నిజమైన అనాథని తీసుకొచ్చి అసలు ఏమీ లేని ఆవిడని తీసుకొచ్చి నాకు బదులుగా ఆమెకి ఇచ్చేయండి అయ్యా, నాకు బదులుగా ఆమెకి ఇచ్చేయండి, ఇదిగో నాకు ఉన్నటువంటి ఇంకో నాలుగు చీరలు తీసుకొచ్చిస్తాను, ఈ నాలుగు చీరలు కూడా నిజంగా చీరలు లేని వాళ్ళకి ఇచ్చేయండి అనేసి హెల్ప్ చేస్తుందా చెప్పండి. సంఘం చెబుతుంది ఏ విశ్వాసురాలైన ఎంత అయినను విధవరాండ్రు నుండి ఎడనా, విధవరాండ్రు నుండి ఎడలా, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రులకు సహాయము చెయ్యుటకే, దాని మీద అనగా సంఘము మీద భారము లేకుండా ఆమె బాగా వినాలి మీరు, సంఘం మీద భారము లేకుండా అంటే నేను పెట్టుకుంటాను ఈ ఖర్చు, ఈ డబ్బులు ఉన్నాయనుకో సంఘానికి మరొక రకంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే సంఘం అనేసరికి అనేక సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాయి, నేను ఈ ఖర్చు పెట్టుకుంటే మరొక సంఘం మరొక దానికి ముందుకు అడిగేస్తుంది, కాబట్టి సంఘానికి భారము లేకుండా సభ్యులే పెట్టుకోవలసినటువంటి పరిస్థితులలో ఆనాడు సంఘానికి భారంగా ఉండకుండా దోర్కాయే పెట్టుకుంది, దోర్కాయే ధర్మ కార్యాలు చేయడం ప్రారంభించింది వ్యక్తిగతంగా. అర్థమైందా? ఏమండి ఇక్కడ ఇంకో మాట చూపిస్తారు అదే అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగసాగింది. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహములను పిలిచి, అపొస్తలులు మాట్లాడుతూ అంటున్నారు, మేము దేవుని వాక్యము బోధించుట మాని మా పనేంటి దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. వాటిని సంఘములో కొంతమంది విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, మేము చేసే పని మేము చేస్తున్నాం. ఇప్పుడు వాక్యం చెప్పడం అనేసి భోజనం వడ్డించడం ముఖ్యమా? నాకు వాక్యం చెప్పడం ముఖ్యమా, భోజనాలు వడ్డించడం ముఖ్యమా? వాక్యం చెప్పాలి నేను, మా పని మేము చేస్తున్నాం. ఇంకా చెప్తున్నాడు భోజనం పంచిపెట్టుట యుక్తము కాదని. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి మేలు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని పనికి నియమితుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఎందుమని చెప్పేది. ఇప్పుడు నేను సంఘానికి రాకముందు ఇక్కడ పరిచర్య చేసేటువంటి కొంతమంది తమ్ముళ్ళు ఉంటారు, సౌండ్ సిస్టమ్స్ అద్దె వాళ్ళు ఉంటారు, తర్వాత అన్ని కార్యక్రమాలు అంటే నేను వచ్చేసరికి అన్ని ఏర్పరుస్తారు, నేను వచ్చి వాక్యాన్ని బోధించాలి. అవునా? అది మానేసి నేనే వచ్చి సర్దుకుని, నేనే వచ్చి సౌండ్ సిస్టాన్ని పెట్టుకుని, నేనే వచ్చి బాకాలు వేసుకుని, నేనే వచ్చి కుర్చీలు వేసుకుని, నేనే వచ్చి వాకింగ్ చెప్పుకుంటాను అనుకోండి, సపోజ్ అప్పుడు తండ్రి సేవలో మీదేది పాలి వంతు, మీరేం చేస్తున్నారు, మీకేవి పాలు పంపులు, ఈ తండ్రి సేవలో మీ ఏకత్వం ఏది,
అర్థమవుతుందా? ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్న నేను ఎలాగైతే పనిచేస్తున్నానో, సామాను సదుతున్న వాళ్ళు తండ్రి పనిలో పాలివారుగా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రత్యేకించి ఈ సోషల్ యాక్టివిస్టులో కూడా సంఘానికి భారంగా ఉండకూడదని ఒక దొరక. ఆమె ఏం చేసింది అంటే, ఆ దొరక ఏం చేసింది అంటే, ఆమె బహుధర్మ కార్యములు చేయడం ప్రారంభించింది. అలా వ్యక్తిగతంగా ఎవరైనా ధర్మ కార్యములు చేసి సంఘం తరపున దేవుని యొక్క వాక్యం ఇంత గొప్పది అన్నట్టుగా వాళ్ళ జీవితంలో చూపించవలసిన అవసరం కూడా ఉంది. అలాంటి దొరకలు మన సంఘంలో ఉండాలని ఆశపడుతున్నాము. రైట్. ఇక అదే పోస్తులు కార్యములు 9వ అధ్యాయము మళ్ళీ తీద్దాం. 9వ అధ్యాయము ధర్మ కార్యములు బహుగా చేయుచుండడం 37వ వచనం. ఆ దినములు ఎందామె కాయల పడి చనిపోగా, ఆమె ఏమైంది? ఆ దినమునే ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఎక్కడ పడుకోబెట్టారండి? ఎక్కడ మనలో చెప్పండి? మేడగదిలో పరుండబెట్టారు. మనం ఎక్కడ పడుకోబెడతాం? మనం ఎక్కడ వెళ్తాం? మేడగదిలో వాళ్ళ ఆమెను పడుకోబెట్టారు. మీరు పడుకోబెడతా ఊరుకుంటారా? మీరు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ శవమండి, గదిలో పడుకోబెడతారా? రోడ్డు మీద పడుకోబెట్టాలి. కానీ ఎంత అపవిత్రం, ఎంత అపచారం అంటారా? ఈవెన్ క్రైస్తవులు కూడా చనిపోతే ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. బతుకుంటే లోపల ఉండాలి. బిల్డింగ్ ఆవిడదైనా, ఆ ఇల్లు అంతా ఆవిడదైనా, ఆవిడ మాత్రం బయట పడుకోబెట్టాలి. ఎంత దౌర్భాగ్యం అని నిజంగా సమాజం. మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఆమెకు రోగం వచ్చిందని కొన్ని సపోజ్ ఉదాహరణకి, రోగం వస్తే ఇంట్లో పోయి చచ్చిపోకూడదు. రోగగ్రస్తురాలు అయ్యిందనుకోండి, ఇంట్లో చచ్చిపోకూడదే. కానీ ఎందుకు చచ్చిపోకూడదు? ఆవిడదే కదా ఇల్లు, ఆవిడదే కదా ఇల్లు. రోగం వస్తే ఇంట్లో ఎందుకు చచ్చిపోకూడదు? ఎవరు చెప్పండి నీకు? అమ్మట్ని ఏం చేస్తారంటే బయట వేసేస్తారు. నాలుగు ఫ్లెక్సీలు కడతారు, ఫ్లెక్సీలు కట్టి బయటే చచ్చిపో, బయట నుంచి అలా వెళ్ళిపో, మళ్ళీ మా ఇంట్లో రాక. మానవత్వం అసలు ధర్మమా ఇది? అసలు ధర్మం అండి ఇది? మనుషులు కల్పించినటువంటి అనుమానాలకు ద్రోహదిస్తూ ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ చనిపోయే ముందు కూడా తండ్రి ఇంట్లో చచ్చిపోకూడదు అని బయట రోడ్డు మీద వేసేస్తే ఆ ఎండకు ఎండి వర్షానికి తడిచి ఆ పరిస్థితులు అతని జీవితం ఏంటో చెప్పండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, చనిపోయే ముందు కూడా అతను మనశ్శాంతి ఉండొద్దా? ఏమండి ఇంట్లో ఎందుకు చనిపోకూడదండి అంటే శాస్త్రం ఒప్పుకోదండి. ఎందుకంటే 6 నెలలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. ఎవరు చెప్పండి నీకు? బైబుల్ పట్టుకుని, బైబుల్ బోధిస్తూ, బైబుల్ వాక్యాన్ని వింటూ ఇలాంటి ఆచారాలు పోవేటండి అసలు వీళ్ళకి. మేడగదిలో పరుండబెట్టిరి ఎవరిని? శవాన్ని. శవాన్ని పరుండబెట్టిరి, కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యుప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చెయ్యక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రులందరూ వచ్చి ఏడ్చుచు. ఎవరు ఏడుస్తున్నారట? ఎవరు ఏడుస్తున్నారు? మనం చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు? బంధువులే ఎడుతారు. బంధువులు ఎడుతారలేదు తెలియదు మరి నాకు. బంధువులు కూడా ఎడుతలేదు ఈ రోజున కారణం అయిపోయింది. మన యూట్యూబ్లో చూసే షాస్కింగ్ నేను ఎవరో చచ్చిపోతే ఎడుతుందండి.
త్యాగం చేసి మరి వెళ్తుందండి. భయంకరంగా అమ్మో చాలా ప్రేమ అనుకున్నానండి. కరెక్ట్గా సెల్ ఫోన్ వచ్చింది, ఏడు పది దారి తీసి పక్కన మాట్లాడుతుంది. అనుకోకుండా మాట్లాడేస్తుంది. ఏంటో తెలుసా, ఎవరకపోతే మళ్ళీ ఏమనుకుంటారు, నేడుతున్నాడు అంటే. విధవరాండ్రులు ఏడ్చు చుండ్రి అని ఉందంటే విధవరాండ్రులకి ఎంత హెల్ప్ చేసి ఉంటుందండి, ఎంత మేలు చేసి ఉంటుందండి. సంఘానికి భారం లేకుండా విధవరాండ్రులందరినీ పోషిస్తూ వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటూ వాళ్ళ కాలనాపాలన చూసుకుంటూ దిక్కు లేని ఆ విధవరాండ్రులకు తల్లి అయ్యింది దోర్క. అది సోషల్ యాక్టివిటీస్. ఆమె చెబుతుంది విధవరాండ్రులందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచింది. దైవజనుడు చూపిస్తున్నారు ఏమిటో తెలుసా, ఇదిగో కుట్టిన అంగీలు చూడు, ఇది మా కొరకు కుట్టింది, మా కొరకు కుట్టింది. మాకు వస్త్రాలు లేవని మా కొరకు కుట్టి మాకు ఇచ్చింది. విధవరాండ్రులను చాలా బాగా చూసింది, ఇవి చాలా మంచిదని. మనం చచ్చిపోయిన తర్వాత కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది కోసం అయితే చెప్పుకోవడం చెప్పుకుంటారా, ఎంతారండి. బంధువులకు భయపడు చాలా మంచోడు అండి అంటారు, బయటకు వచ్చిన తర్వాత ఆడంతే లేదండి వాళ్ళు అంటారా అంటారా. కానీ హృదయపూర్వకంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏంటో తెలుసా, చాలా మంచిది. అడిగిన అంటారండి బతుకున్నప్పుడు నలుగురు సంపాదించుకోమని బైబిల్ కూడా చెప్పింది విషయం. నలుగురు నీ మంచిని కోరాలి, నలుగురు నువ్వు బాగుండాలని కోరుకోవాలి, నలుగురు నీవు ఉండాలని కోరుకోవాలి, నలుగురు నీవు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి, నలుగురు మిత్రులు సంపాదించాలి. అంతేనా, పక్కింట్లో నిన్న అమౌంట్ కూడా సరిపోతుంది, ఆవుడుకోపోతా నాకే తిన శుభ్రంగా ఇంట్లో పెళ్ళి శుభ్రంగా తలుపులేసుకుని తినేస్తారు. అసలు ఏమీ లేదండి అంటారు. మళ్ళీ పక్కింటోళ్ళకి కూడా సాయం చేయరు. ఒక ఆయన ఉండాలండి, ఆయన ఇంట్లో శుభ్రంగా వండుకుంటాడు, సాయంత్రం మిగిలిపోయింది అనుకో తీసుకెళ్ళి కుక్కర్ కేకేస్తాడు. కుక్కను కూడా ఎలా కేకేస్తాడు అనుకుంటా, విచిత్రంగా కేకేస్తాడు. దానికి వేసేటప్పుడు కూడా ఎలాగేస్తాడు అనుకుంటున్నారు, దాన్ని వేసేటప్పుడు కూడా ఎలాగేస్తాడు, కాళ్ళు వేసేస్తాడండి. అది ఆ కాలంలో మెతుకులు ఏరుకు తింటే బాగేస్తుంది, అప్పుడు గట్టు మీద వేయచ్చు కదా అది వేషం. చూసారు, ఆకలి ఉండి వాడికి ఆహారం పెట్టండి, వస్త్రము లేని వాడికి వస్త్రము లేనిది. ఇది సోషల్ యాక్టివిటీస్. మానవ ధర్మం ఇది, మనిషి ధర్మం ఇది. ఈ ధర్మాన్ని చేస్తూ సత్క్రియలు చేయమన్నాడు దేవుడు. ధర్మాలు చేయడం మానేశాడు. ఇక్కడ ఏం చేస్తుంది అక్కడ చూడండి, ఆవిడ ఉన్నప్పుడు పుట్టిన అంగిలిన వస్త్రములను చూపుచతని ఎదుట నిలిచిని పేతురు అందరినీ వెలుపులకు పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా తబితా వీళ్ళందరూ నువ్వు బతకాలని కోరుకుంటున్నారు, వీళ్ళందరి మనస్సులో నువ్వు ఉండాలని కోరుకుంటున్నారు, వీళ్ళందరూ నీ బాగు కోరుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు మంచి పనులు చేసావు, ధర్మకార్యములు చేసావు, ధర్మకార్యములు చేసావు కనుక నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నారు. కనుక అందరి చేత ఈ విధమైన మెప్పు పొందావు కనుక నువ్వు బ్రతుకు అని చెప్పేసరికి ప్రార్థన చేసేసరికి ఒక దైవజనుడు తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెను చెయ్యించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి పరిశుద్ధులను ఎవరు పిలిచింది, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు పరిశుద్ధులైన మీరు పరిశుద్ధులండి, అవును పరిశుద్ధులే, పరిశుద్ధులేనా మన గుండెల మీద మనం చెయ్యేసుకొని పరిశుద్ధులమేనా,
బాప్తిజం తీసుకున్న కాడి నుంచి మేమే పాపం చేయకుండా ఉన్నామా? ఒక్కసారి విమర్శించుకోండి. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో అప్పుడు మనం పరిశుద్ధులం అయ్యాం. ఆ పరిశుద్ధతను అపవిత్రపరచుకోకండి. పరిశుద్ధులను పిలిచి విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. ఏమండి సజీవురాలుగా అప్పగిస్తే అలాగే ఎక్కడ రియాక్షన్ ఉంటుందండి? చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్ళి సమాధి కార్యక్రమం కోసం అనేసి కడిగి శుభ్రంగా శవాన్ని అయితే దేవుడు పేతురు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించడంటే ఏమి హృదయాంతరంగములో కూడా ఏ పాపమో లేదు, ఏమి బతకాలి, ఇవి సజీవురాలుగా ఉండాలి. 10 మందికి సేవ చేసే వ్యక్తిని, 10 మంది మెప్పు పొందిన వ్యక్తి, 10 మందికి పట్టెడు అన్నం పెట్టిన వ్యక్తి, 10 మందికి వస్త్రాలు ఇచ్చిన వ్యక్తి, 10 మంది బాగు కోసం బ్రతికినటువంటి వ్యక్తి ఈమె బ్రతకాలి? ఈమె ఎందుకు బ్రతకాలి? ఈమె బ్రతికితే ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. ఆ గొప్ప కార్యాలు చేయడానికి క్రైస్తవ్యాన్ని స్వీకరించాను. ఈమె కంటే మంచి కార్యములు చేయడానికి క్రైస్తవ్యాన్ని స్వీకరించాను. ఇంకో మనిషిని చూపించి ముగించే అతను అదే అపోస్తులు కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటాలీ పటాల ముందు పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తుమరుడు ఉండను, కైసేరియలో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా మరణ చదవండి ఒకసారి. అతడు మీ ఇంటి వారందరితో కూడా అందరు ఉన్నారా? చదివి వారి ఇంటి వారందరూ ఉన్నారా? చెప్పలే. అందరూ ఉన్నారా? భార్య ఉంటే భర్త ఉంటారు, భర్త ఉంటే భార్య ఉంటారు, కొన్ని భార్య భర్తలు ఉంటే పిల్లలు ఉంటారు. అతని ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఏమన్నది అతనికి? దేవుని యందు భయభక్తులు కలిగి భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయచ్చు. ఏం చేస్తున్నాడట? వండర్ఫుల్ సర్టిఫికెట్ కదండి. ప్రజలకు బహు ధర్మము చేయచ్చు. ఏ ధర్మం చేస్తున్నాడో? ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారనుకోండి, సపోజ్ వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా పెట్టి ఆ ఫీజు కూడా అతనే కట్టేసుకుని వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా పెట్టి అక్కడే ఉండి వాళ్ళు ఓదారుస్తూ వాళ్ళు బాగుపడేంత వరకు కూడా వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళు బాగుపడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని పాపం అప్పుడే పనిలోకి రాలేరు కదనేసి వాళ్ళకి వస్తా అన్నీ కూడా సమకూర్చిపెట్టి ఒక మనిషి మంచి కార్యాలు చేయడం ప్రారంభించాడు. నేను చెప్పాను అందుకనే ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలలో భయంకరమైన బాధల్లో ఉన్నప్పుడు సంఘముగా ఆదుకుండా కన్నా వ్యక్తిగతంగా ఆదుకుంటే కొర్నేలి భక్తులు అంటే వాడు అవుతారు. ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఇతర బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ధర్మము చేసి ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసి ధర్మం చేయకుండా మానేశాడా? చెప్పండి. ఎల్లప్పుడూ దేవునికి బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ధర్మము చేసి ప్రార్థన చేశాడు. మిమ్మల్ని ధర్మము చేసి ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేస్తే అతడు బాగుపడాలని 10 మంది కోరుకుంటే అతడు ఖచ్చితంగా బాగుపడతాడు. మనల్ని 10 మంది బాగుపడాలని కోరుకునేటట్లుగా మన జీవితం ఉండాలి తప్ప 10 మంది ఎప్పుడు పోతారా అన్నట్టుగా ఉండకూడదు. ఆలోచించండి, మీకు చేతనైనంత ధర్మం చేయండి, మీకు చేతనైనంత పుణ్యకార్యాలు చేయండి, మీకు చేతనైనంతగా హెల్ప్ చేయండి,
క్రైస్తవ సంఘం, స్వతంత్ర క్రైస్తవ సంఘం ద్వారా ఎండాకాలంలో నేను అడిగాను, చలివేంద్రాన్ని పెట్టమని చెప్తాను నేను. మరి ఆ చలివేంద్ర కార్యక్రమాన్ని పెట్టి మొత్తం మీద దాహం తీర్చండి. ఈ సోషల్ యాక్టివిటీస్లో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సోషల్ యాక్టివిటీసే కాకుండా దేవుని యొక్క వాక్య పరిచర్యలో కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అప్పుడే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆలోచించండి, మరి పెద్దలకు చెప్పాను అంతేకాదు, మన నీడ మనమే వేసుకోలే పోతున్నాం. యాక్చువల్గా బాధపడకండి, తాడేగులు ఆల్రెడీ అయిపోయింది. చాలామంది అనౌన్స్ చేసాం,